रात्रि सिटी में कुरी भारी वर्षा की चाल चोट रोड नीर निचिपोई दी तो प्रधान कूड़ों ट्राफि स्ल मूवे खरतबद्ध चौरस्ता उदय ना ट्राफि जाम कंटिव नेक्लेस रोड वैप ट्राफि मल्ली खरतबद मेट्रो स्टेशन कोड भारी नीलू निचिपोई मरी डीटेल शिव अंदर शिव ओटू मैं प्रस्तम खैदराबाद चौरस्ता चूस्ट ट्राफि जाम चूस्ट आफी टाइम इकड को वेप लगा नापल्ली अड़ टैंक बंड वेपा वाल रूट चाल इंपारटेंट रूट खैदराबाद मेट्रो स्टेशन कूस्ना दादापू रूं गंटल नीचे 8:30 9 ओ क्लाक इच्छे ट्राफि जाम अमे मुदा पे पे सर पे वाटर स्लो अदे चेक नील वर्षम नीलू नि वर्षम नील अंत ट्राफि जाम वाटर प्रॉब्लम ट्राफि जाम अंत को सिंगल अन्वे लगे अंक इबंधी पड़ता है फस्ट टाइम इन पड़ेगी वाटर आईपो ट्राफि जाम मुदा मैं चूस्ट नड़चक दादापू 200 మీటర్స్ ముందు 5 కిలోమీటర్ వరకు ఈ ట్రాఫిక్ జామ్ ఉంది ముందల హెవీగా వాటర్ ఆగిపోయి ఉన్నాయి ఆ వాటర్ క్లీన్ అయితే తప్ప వాటర్ పోతే తప్ప రోడ్ క్లియర్ అయ్యే అవకాశం లేదు ఆ వాటర్ క్లీన్ చేసే పనిలో జీహెచ్ఎంసీకి సంబంధించిన ఆఫీసర్స్ అయితే ఉన్నారు కానీ అది పోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది ఇక్కడ జీహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది రావడానికి చాలా టైం పట్టింది వాళ్ళు స్టార్టింగ్ అవర్స్ 8:00 8:30 వరకు అసలు ఎవరు కనబడలేదు ఆ తర్వాత కొంతమంది వచ్చి వాటర్ ఆగిన్సు ఎక్కడెక్కడ ఉన్నాయి వెతికే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు కానీ ఇప్పటిదాకైతే ఆ ప్రాబ్లం క్లియర్ కాలేదు ఇది హెవీ ట్రాఫిక్ రాకుండా ఇంకా కొద్ది వరకు పోలీసులు ఆ చౌరస్తాలోనే అటువైపు నెక్లెస్ రోడ్ వైపు కొంతమందిని ట్రాఫిక్ ను అక్క మళ్ళించే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు కానీ అక్కడ కొంతమంది మాత్రమే వెళ్తూ ఉన్నారు అటు ట్యాంక్ బండ్ వైపు వెళ్ళాల్సిన వాళ్ళు మాత్రమే అటువైపు పోతున్నారు కానీ ఇటువైపు వెళ్ళే వాళ్ళే ఎక్కువ మామూలుగానే ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటది రోజైనా ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంటది కానీ ఈ రోజు హెవీ ట్రాఫిక్ జామ్ అసలు వెహికల్స్ కదలలేవు సిటీ బస్సులు పక్క కార్లు ఆటోలు బస్సులు ఇట్లా ప్రైవేట్ టూరిస్ట్ వెహికల్స్ ఇట్లా చాలా వరకు మొత్తం కూడా ఆగిపోయి కనిపిస్తూ ఉన్నాయి దాదాపు ఈ 200 మీటర్స్ ఒక 5 కిలోమీటర్ సెచ్చు దాటనికే దాదాపు 20-25 నిమిషాల టైం పడుతూ ఉంది యాజ్ యూజువల్ గా ప్రతిరోజు అయితే ఒక 10 నిమిషాలు వెళ్ళిపోతారు ఒక ట్రాఫిక్ జామ్ ఏదావిధిగానే ఉంట చూస్తూ ఉన్నాము బస్సులన్నీ కూడా లైన్ కట్టి వస్తున్నాయి ఇవన్నీ కూడా హైదరాబాద్ సిగ్నల్ ఇక్కడ గ్రీన్ పడిందంటే ఒక్కసారిగా రన్నింగ్ పోటీలు పడ్డాట గానే అక్కడ నుంచి వెహికల్స్ అంత పెద్ద మొత్తంలో ఈ రోడ్ లోకి వస్తాయి మనం చూస్తున్నాము బస్సులన్నీ కూడా లైన్ గా మెల్లమెల్లగా మూవ్ అవుతూ ఉన్నాయి దీనికన్నా ముందు అక్కడ పంజాగుడలోనే ఒక ట్రాఫిక్ జామ్ అక్కడ ట్రాఫిక్ జామ్ ఫేస్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడ ఖైదరాబాద్ చౌరస్తాలో ఇది ఒక పెద్ద ట్రాఫిక్ జామ్ ఇక్కడ ఫేస్ చేసి ముందుకు పోతే ముందు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముందు రోడ్ కూడా ఇట్లే భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది అదంతా కూడా రంగారెడ్డి కలెక్టరేట్ ఏరియా ఆ తర్వాత లక్కగాపూల్ మెట్రో స్టేషన్ ఏరియా అటు అసెంబ్లీ సిగ్నల్ దాకా రవీంద్ర భారతి దాకా ఇట్లాంటి ట్రాఫిక్ జామే మనకు కనిపిస్తుంది అక్కడ నుంచి లక్కగాపూల్ నుంచి మాసప్ ట్యాంక్ లక్కగాపూల్ నుంచి వచ్చే ఆ రోడ్ కూడా చాలా బిజీ బిజీగా ఉంది అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ కూడా అదేగుంటా రంగారెడ్డి జిల్లా ముందు నుంచే పోవాల్సి ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చే వరకు అక్కడ నుంచి వచ్చిన వెహికల్స్ ఇక్కడ నుంచి పోతున్న వెహికల్స్ అన్ని కలిసి టూవర్స్ నాంపల్లి వైపు రోడ్ అంతా కూడా చాలా బిజీ బిజీగా అయితే కనిపిస్తూ ఉంది మనం ఖైదరాబాద్ గణేష్ పెట్టే కాలనీ ఏరియా ఖైదరాబాద్ అది బస్తీలు ఉంటాయి లోపల మొత్తం ఆ లోపలికి బస్తీలకు పోయే రూట్ అయితే మొత్తానికి మొత్తం బంద్ అయిపోయింది అక్కడ నుంచి బయటికి రాలేము ఇక్కడ నుంచి లోపలికి బస్తీలకు పోలేము వాటర్ అంతా కూడా హెవీగా కనిపిస్తుంది ట్రాఫిక్ పోలీసులు ఇక్కడనే ఉండి ట్రాఫిక్ డ్రైవర్స్ ఒక పక్క ఆ నీళ్ళ వైపు పోకుండా వాళ్ళని అక్కడి నుంచి తప్పించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాము ఒక వెహికల్ ఆగి ఉంది ఆ వాటర్ ని పంపు చేస్తున్నారు ఆ వాటర్ ని తీసేసే ప్రయత్నం అయితే జీహెచ్ఎంసీ వాళ్ళు చేస్తున్నారు కానీ ఇక్కడ జరుగుతున్న ప్రయత్నాలు ఇవన్నీ చూస్తుంటే ఆల్మోస్ట్ ఒక 3-4 గంటలు టైం పడే తప్పింది ఇంకా ఒక 3-4 అవర్స్ తర్వాత ఏమన్నా క్లారిటీ వస్తుందేమో ఇక్కడ నుంచి ఈ వాటర్ వెళ్ళిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది మనం చూస్తున్నాము వెహికల్లో ఆ జీహెచ్ఎంసీ సిబ్బంది పైపులు వేసి ఆ వాటర్ ను గుంజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు నీళ్ళలోనే నిలబడి ఆ వాటర్ లోపల రాకుండా అక్కడ నుంచి రోడ్ వైపు నుంచి ఇటువైపు వస్తే ఇంకా ఎక్కువ నీళ్లు లోతు ఎక్కువ ఉంటుంది అనవసరంగా టూ వీలర్స్ కనుక వస్తే ఆగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ టూ వీలర్స్ అన్నింటినీ కూడా అటువైపు రోడ్ మధ్యల వైపు వెళ్ళమని సూచన చేస్తున్నారు హెవీ వెహికల్స్ మాత్రమే ఇటువైపు వస్తున్నాయి ఇంకా ఇద్దరికి వస్తే ఇంకా లోతు ఉంటుంది కాబట్టి అటువైపు పోకుండా పోలీసులు ట్రాఫిక్ పోలీసులు కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు ఇదంతా మనం చూస్తున్నాము చౌరస్తా నిజానికి చాలా బిజీ బిజీ చౌరస్తా ఇది అటు కాలనీలో నుంచి జనం మెయిన్ రోడ్కి రావాలన్నా ఇక్కడ నుంచి అవతల కాలనీలోకి వెళ్లాలన్నా కూడా ఇదే మెయిన్ చౌరస్తా ఈ చౌరస్తా నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది కానీ ప్రస్తుతం మొత్తం రోడ్డు ఆగిపోయింది లోపలికి వెళ్ళే అవకాశం లేదు నీళ్ళు ఎక్కువగా ఉండిపోయినాయి కాబట్టి ఇదంతా మనకు అనిపిస్తుంది ఈ దారితే కొద్ది వరకు బెటర్ కానీ ఆ చౌరస్తా
కదవ చోరసల సిగ్నల్ దగ్గర నుంచి ఇక్కడ వాటర్ రాడే వరకు మాత్రం దాదాపు 15 నిమిషాలు టైం పడుతుంది. ఎవరైనా ఇటు వైపు రావాల్సిన వాళ్ళు వస్తున్న వాళ్ళు ఇటు ఈ దారి కాకుండా ఇంకొక ఆల్టర్నేటివ్ దారిలో వెళ్తే బెటర్. ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఇప్పట్ల తగ్గదు, ఈ వాటర్ ఇప్పట్ల తగ్గదు. ఇంకొక 2-3 అవర్స్ అవసరమైతే ఇంకా ఎక్కువనే టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ రూట్లో వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రూట్ డైవర్స్ చేస్తేనే బెటరు. వాళ్ళు వేరే రూట్లో వాళ్ళ గమ్యస్థానానికి చేరుకుంటే బెటర్గా తొందరగా ఏరే అవకాశం ఉంటుంది. మనం ఇక్కడ ఒక మ్యాన్ హోల్ చూస్తున్నాం, ఇక్కడ లాగిన వాటర్ లాగిన పాయింట్ కనిపిస్తుంది మనకు. ఇది ఇక్కడ నీళ్లు అసలు పోతనే లేవు. ఇవి కనుక ఓపెన్గా ఉంటే, ఇక్కడ కనుక ఓపెన్ అయితే ఆల్మోస్ట్ ఇట్లాంటివి 4-5 ఉన్నాయి. ఆ నీళ్ళు లాగిన వరకు మొత్తం వాటర్ పోయే అవకాశం ఉంటుంది. కానీ అసలు ఇక్కడ ఇక్కడ లాగిన్ ఉంది, అసలు ఇవన్నీ మూసుకొని పోయినాయి. ఓ జిహెచ్ఎంసీ వాళ్ళు దీనిలో ఒక కట్టె పెట్టి పోయిండ్రు. కానీ ఇక్కడ ఎవరు రావద్దని, దీని మీద కాలు పెడితే లోపలికి పోయే ప్రమాదం ఉంటుందని ఒక డేంజర్ సిగ్నల్ అనమాట. ఈ కట్టె ఇక్కడ పెట్టి పోయిండ్రు. ఇవన్నీ క్లియర్ అయితే వాటర్ పోయే అవకాశం ఉంటుంది. మొత్తంగా అయితే ఖైదరాబాద్ చౌరస్తా మొత్తం కూడా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్తో నిండిపోయింది. ఇక్కడ వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డైవర్షన్ తీసుకొని వేరే దగ్గరికి పోతే, వేరే రూట్లో వాళ్ళ గమ్యస్థానం చేరుకుంటే బెటర్. ఓటర్ స్టూడియో.